హాయ్, నేను ఈ వీడియోలో కొన్ని మొక్కలు ప్లాంట్ చేశాను. 2 స్టాండర్డ్ రోజెస్, అజాలియా, ఇంకేంటి క్లెమాటిస్, స్టాండర్డ్ లావెండర్, అవన్నీ నాటేశాను అనమాట. అది వీడియో తీశాను, బ్లాగ్. అండ్ ఈ వీడియోలో మీకు గార్డెనింగ్ టిప్స్ కొన్ని చెప్తాను. ప్లాంట్స్ నాటేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, గుంత ఎంత లోతు తవ్వాలి అవి, అండ్ వాటర్ చేసేటప్పుడు ఎలాంటి టెక్నిక్స్ ఫాలో అవ్వాలనేది వీడియోలో చెప్తాను. సో మనము మొక్కలు ఎప్పుడైనా మనకి బేర్ రూట్ రోజెస్ కొన్నప్పుడు, బేర్ రూట్ అంటే కింద మట్ట ఏమి ఉండదు, జస్ట్ రూట్స్ ఒకటి ఒక పాట్లో పెట్టిస్తాడనమాట. సో అలాంటి బేర్ రూట్ రోజెస్ కొన్నప్పుడు వాటి రూట్స్ లెంత్ ఎంత ఉందో అంతకంటే డబుల్ గుంత తవ్వాలన్నమాట. సో మీరు మొక్క నాటేయటానికి గుంత తవ్వేటప్పుడు మీ వేర్లు ఎంత లెంత్ ఉన్నాయో ఆ వేర్లకి డబుల్ లెంత్ గుంత తవ్వి, అప్పుడు అందులో ఏం చేయాలంటే మీకు మీరు ఇంట్లో వాడే ఆనియన్ పొట్టు ఇవన్నీ ఉంటాయి కదా, ఆనియన్ పొట్టు, బనానా తొక్కు, ఎగ్ షెల్స్ కొంచెం దంచాలి. అంటే మరీ అట్లే ఎగ్స్గా వేసేయకుండా ఎగ్షెల్స్ కొంచెం పొడిలాగా చేసుకున్నా ఓకే, బట్ అండ్ సన్న సన్న ముక్కలు చేసినా ఓకే, అవి ఈజీగానే డికంపోజ్ అవుతాయి మట్టిలోకి వెళ్ళిన తర్వాత. సో ఇవన్నీ మొక్క నాటేసేటప్పుడు ఇంకా గుంతలో అవన్నీ వేసి, మీ దగ్గర కంపోస్ట్ ఉంటే కంపోస్ట్ కూడా వాడుకోవచ్చు. నేను కంపోస్ట్ కొద్దిగా అండ్ నేచురల్ ఇవి ఉంటాయి కదా, బనానా తొక్కు, ఆనియన్ పీలు, ఎక్షల్స్ వేస్తాను అన్నమాట. సో అలా అండ్ కొన్ని కొన్ని మొక్కలు ఇప్పుడు మన రోజెస్, గార్డెనియా ఇలాంటివి అయితే కనుక వాటికి టీ పొడి వేసినా మంచిదన్నమాట. అవి ఎసిడిక్ నేచర్ ఉండాలి సాయిల్కి. సో టీ పొడి వేస్తే బాగా పెరుగుతాయి. టీ పొడితో పాటు, అంటే టీ పొడి ఒక్కటే వేస్తే పెరగవు, టీ పొడితో పాటు ఇవన్నీ కూడా బనానా పీల్స్, ఆనియన్ పీల్స్ ఇవన్నీ వేస్తే బాగుంటుంది మొక్క, అంటే హెల్దీగా కనిపిస్తుంది అన్నమాట. అండ్ ఫ్లవర్స్ కూడా బాగా వస్తాయి. సో అది ప్లాంటింగ్ టెక్నిక్ నేను ఫాలో అయ్యేది. అండ్ ఇంకేమున్నాయి టెక్నిక్స్, అంతే నాకు తెలిసినవి, నేను అలా అంతే ఫాలో అవుతాను. అండ్ ఇప్పుడు వాటరింగ్ టెక్నిక్స్ గురించి మాట్లాడుకుంటే, మీరు వాటర్ చేసేటప్పుడు చాలామంది ఏం చెప్తారంటే, ఎండాకాలంలో మరీ ఎండ ఉన్నప్పుడు వాటర్ పోయొద్దు, కొంచెం చల్లబడ్డాక వాటర్ పోయాలి అంటారు కదా. బట్ నేను నా ఎక్స్పీరియన్స్లో నేను నోటీస్ చేసింది ఏంటి అంటే, మనం సో ఎండ అంటే బాగా ఎండగా ఉన్నప్పుడు మనం నీళ్లు పోస్తే ఆవిరైపోతాయి, మన మొక్క పీల్చుకునేసరికి ఆవిరైపోతాయి అన్నమాట. సో మీకు యూజువల్గా పట్టేదానికంటే ఎక్కువ వాటర్ పడతాయి, అంతకంటే డిసడ్వాంటేజెస్ అయితే ఏం లేవు. సో మీరు కొంచెం వాటర్ ఎక్కువ పోస్తే మధ్యాహ్నం పోసుకోవడం బెటర్, ఎందుకంటే ఈవినింగ్ చల్లబడ్డాక వాటర్ పోసారనుకోండి, అవి కానీ ఆకుల మీద పడ్డాయి, చెట్ల మీద పడితే వాటికి ఫంగస్, పురుగులు అవన్నీ ఊరికనే వస్తాయి అన్నమాట. సో అందుకే నేను ఈవినింగ్ పోసినప్పుడు కంటే నాకు మధ్యాహ్నం వాటర్ పోసినప్పుడే ప్లాంట్స్ హెల్దీగా అనిపించాయి, అందుకని నేను మధ్యాహ్నమే పోస్తాను. మధ్యాహ్నం ఇంకా నేను ఎవ్రీడే కూడా వాటర్ పోయాను, 2-3 డేస్కి ఒకసారి సమ్మర్లో అయితే, అంటే మరీ ఎండగా ఉన్నప్పుడు. ఎండ లేకపోతే వారానికి ఒకసారి పోసినా సరిపోతుంది. ఎండగా ఉన్నప్పుడు ఇంక మధ్యలో నాకు లంచ్ బ్రేక్లో వచ్చి పోస్తాను అన్నమాట. ఇంకోటి ఏంటంటే, మీరు ఆకుల మీద వాటి మీద పడేటట్టు పోయి కూడా సమ్మర్లో పోస్తే, అంటే బాగా ఎండ ఉన్నప్పుడు పోస్తే ఓకే, ఎండిపోతుంది ఈవినింగ్ కల్లా. అది లేకపోతే మొక్క మొదల దగ్గరే పోయడము మంచి ప్రాక్టీస్ అన్నమాట. ఓన్లీ కింద వరకే తడుపుతాను నేనైతే, నేల వరకు తడుపుతాను అంతే. మొక్కల ఆకుల మీద వీటి మీద నేను నీళ్లు పండివను. అట్లా నీళ్లు పడితే ఏముంది, వైట్ వైట్గా అయిపోతాయి ఆకులన్నీ, ఫంగస్ లాగా వచ్చేస్తుంది. సో చూసారు కదా, అలా కూర్చొని పడతాను అన్నమాట. అంటే చిన్న చిన్న మొక్కలకి మనం నీళ్లు పడకుండా ఏం చేయలేము, చిన్న చిన్న మొక్కలైతే ఓకే, కానీ పెద్ద పెద్ద మొక్కలు, క్లైంబర్స్, ర్యాంబ్లర్స్, పెద్ద స్టాండర్డ్ రోజెస్ వీటన్నిటికీ నేను మొదల దగ్గరే నీళ్లు పోస్తాను అన్నమాట. అవి ఆర్చ్ దగ్గర ఉన్నవన్నీ క్లైంబింగ్ రోజెస్, అక్కడ యాక్చువల్లీ 3 కలర్స్ ఉన్నాయి, రెడ్ ఉంది, ఆరెంజ్ ఉంది, ఇంకోటి పింక్ ఉన్నట్టుంది, అటు పక్క ఏమో పర్పిల్. దాలియాలు ఇంకా ఇప్పుడే మొలకలు వస్తున్నాయి, మేబీ నెక్స్ట్ మంత్ మిడిల్ నుంచి ఇంకా ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది దాలియాలు కూడా.
సో వన్స్ దాలియా ఫ్లవరింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా గార్డెన్ చాలా కలర్ఫుల్ ఉంటుంది. ఇది నేను లాస్ట్ సండే చేసిన వర్క్ అన్నమాట. లాస్ట్ సండే మొత్తం మొక్కలకి కంపోస్ట్ వేసాను. నాకు సాధ్యమైనంత వరకు నేను ఈ అంటే ఎగ్ షెల్స్ ఇవే ఎక్కువ వాడతాను, నేచురల్ ఫెర్టిలైజర్స్ లాగా. ఒక్కసారి మాత్రమే కంపోస్ట్ వేస్తాను అన్నమాట. సో ఇయర్లో వన్స్ మీరు మార్చి ఆర్ ఏప్రిల్లో కంపోస్ట్ వేసేసిన తర్వాత ఇంకంతా నేచురల్ ఫుడ్ వేసుకోవచ్చు మీరు. ఇక్కడ మీకు కనిపించేది స్టాండర్డ్ లావెండర్ అన్నమాట, నాకు రేంజ్లో దొరికింది అది. అండ్ నేను ఇప్పుడు వాటర్ పోసే మొక్క పేరు మ్యాగ్నోలియా. సో మ్యాగ్నోలియా ఏంటంటే గ్రాస్కి 100 మీటర్స్ ఎవరిలో వేయాలి, దానికి వాటర్ ఎక్కువ పడతాయి. సో నాకు ఇంకా వాటరింగ్ టెక్నిక్స్ అంటే ఇంతకంటే ఏమీ తెలియదు. అండ్ ఒక్కో మొక్కకి డిఫరెంట్గా వాటర్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. రోజెస్ వీటికైతే ఎక్కువ పోయాలి వాటరు. అండ్ మీరు నేల అంటే మీకు పైన కొంచెం లేయర్ మరీ డ్రైగా అనిపిస్తే తప్ప వాటర్ పోయకూడదు, ఎందుకంటే మీరు ఎక్కువ వాటర్ పోసినా కానీ రూట్స్ రాట్ అయిపోతాయి, మొక్క పూర్తిగా చనిపోతుంది. సో అందుకని ఎక్కువ వాటర్ పోయడం కూడా మంచిది కాదు. అవి చామంతులు. ఇవి ఫ్లవరింగ్ అయ్యేసరికి ఇంకా సెప్టెంబర్ అక్టోబర్ వరకు వెయిట్ చేయాలి వీటి ఫ్లవర్స్కి. సో మీకు ఇంకా నెక్స్ట్ క్లిప్లో కనిపించేవి స్టాండర్డ్ రోజెస్ అన్నమాట. వాటికి పూతే లేదు, నాటుకుంటాయా లేదా చూడాలి. వీటిని ఒక 1499 అనుకుంటా, 14.99 పెట్టుకున్నాను. ఇది క్లెమాటిస్. సో అది మన ఈరోజు వీడియో. మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాము. అప్పటి వరకు బాయ్.